చిహ్నంపై పీచేముడు అంటే భయపడ్డరు, ఇక వెనక్కి తగ్గిరు లొంగిరు అని ఎవరు. ఇక పెదబాపు ముచ్చట వేసుకున్నారు, పెదబాపు పత్రిక ఇది. అధికార చిహ్నం మార్పులపై తెలంగాణ వాదుల నిరసన, వివిధ వర్గాల నుంచి వెళ్ళి వ్యతిరేకత, నిర్ణయాన్ని వాయిదా వేసిన కాంగ్రెస్ సర్కారు అసెంబ్లీలో చర్చించాకే తుది రూపం అన్న రేవంత్ అన్న. చర్చల దశలోనే ప్రభుత్వ లోగో మార్పు, రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ. పూర్తి గీతం నిడివి మొత్తం 13:30 ఉంటుందని మనం ఇందాక చూసినాం. ఇక సంక్షిప్త గీతం అట, ఇక చిన్నగా ఏముంటుందట, 2:30 ఉంటుందట. జూన్ రెండవ ఉత్సవాల్లో గీతావిష్కరణ, కాంగ్రెసు సిపిఎం సిపిఐ ప్రజా సంఘాల నేతలతో భేటీలో సీఎం రేవంత్ అన్న వెల్లడి. ఇక మంచి సంగీతాన్ని ఎంచుకునే హక్కు కవిదే, తప్పెట్లయితుంది అని కోదండరావు అని అన్నాడు. అయితే చిన్న విషయం ఏంటంటే, నేను చాలా క్లియర్గా చెప్పిన, సంగీత దర్శకుడి విషయంలో ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి? ప్రతిపక్షాలకు. అసలు హంగామా చేయాల్సిన అవసరం లేదు, ఉంచే ఒరిగేది ఏం లేదు. కీరవాణి నియమించడం వల్ల ఒరిగేది ఏం లేదు, మనం ఏ రకంగా నష్టపోలే. తప్పు ఎక్కడ ఉందని క్లియర్గా చెప్పిన, అందే శ్రీ మాటల్లోనే తప్పున్నది. కీరవాణిని తలదన్నేవాడు తెలంగాణలో లేడు అంటే తెలంగాణలోని సంగీత దర్శకులందరికీ కూడా అది ఒక అవమానమే, అదొక చిన్న చూపే. కీరవాణి గారు అల్టిమేట్, హీస్ జీనియస్, మనం కాదు అనం. ఆయన చాలా గొప్ప వ్యక్తి. గతంలో ఎవరో నాకు ఒక మిత్రుడు కూడా ఫోన్ చేసి చెప్పిండు, అన్న నువ్వు ఖచ్చితంగా ఈ ముచ్చట చెప్పాలి వార్తలల్లా. నేను అంటే నిన్న చెప్పాలనుకున్నా, నాకు వాస్తవానికి గుర్తురాలి, ఇప్పుడు సందర్భం వచ్చిందని గుర్తొచ్చి చెప్తా ఉన్నా. ఏమన్నాడు, నువ్వు ఖచ్చితంగా ఈ ముచ్చట కూడా చెప్పాలి. ఇప్పుడు కీరవాణి గారిని జే జే హే మన యొక్క రాష్ట్ర గీతానికి మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టిన ఆయన ఆంధ్ర ఆయన అయితే, ఏఆర్ రెహమాన్ ఎక్కడోడు, ఏఆర్ రెహమాన్ ఎక్కడోడు, ఈ తెలంగాణలో పుట్టిండా? మరి వీళ్ళు బతుకమ్మ గీతానికి ఏడ బుర్జ్ ఖలీఫా కాడ దాన్ని రిలీజ్ చేసి బతుకమ్మ సంగీత, ఈ బతుకమ్మ గీతాన్ని మరి ఏఆర్ రెహమాన్ ఎందుకు పెట్టారు మ్యూజిక్ డైరెక్టర్గా? అప్పుడు ఎందుకో తెలంగాణని బిడ్డలే, తెలంగాణ బిడ్డే ఎందుకు వీళ్ళకి కనబడలే అని చెప్పేసి నన్ను ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పి, ఈ ముచ్చటను ఖచ్చితంగా మాట్లాడాలన్నాడు. చెప్తా ఉన్నాను నేను ఈ ముచ్చట కూడా. మనోడు సివిల్స్కి ప్రిపేర్ అవుతుండు. ఇప్పుడు మీకు ఆ విషయం కూడా నేను చెప్పిన చాలా క్లియర్గా. ఇది కూడా వాస్తవమే కదా ఒక లెక్కన. తప్పు ఎక్కడ ఉందంటే తెలంగాణలో లేడు కీరవాణి అంత, లేకపోయి ఉండొచ్చు కానీ నువ్వు మన ఆత్మగౌరవాన్ని చంపుకోకు. ఎట్లా అంటే, ఈ ముచ్చట ఎట్లా ఉందో కూడా చెప్తా. మన ఇంట్లో ఉన్నారు, మనం కుటుంబ సభ్యులం ఒక నలుగురమో ఐదుగురం ఉంటావు. మన ఇంట్లోని మన అన్నను మన తమ్మున్న తోడ పుట్టినని పట్టుకొని, ఏ నీకంటే కూడా మీ దోస్తుగాడే మంచోడ్రా, నువ్వు మీ దోస్తుగాని కంటే గొప్పని కావురా తమ్ముడా అంటే, అన్న తమ్ముడిని పట్టుకుని నువ్వు మీ దోస్తుగాని కంటే గొప్పోడు లేడు అంటే ఏమనిపిస్తుంది? నీ అమ్మ నా సొంత అయ్యన్న అయ్యండి, నా తోడబుట్టినోడు అయ్యండి, నా దోస్తుగాని పొగుడుతుండేది, ఆడు మంచోడైనా సరే, ఆడు గొప్పోడైనా సరే, నా అన్న నా దిక్కు నిలబడాలి అని అనుకోడు ఆ తమ్ముడు? ఇది కూడా గంతి ఉంటుంది కదా తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ ఈ మ్యూజిక్ డైరెక్టర్లకు అందరికీ కూడా ఏమనిపిస్తుంది అంటే, కీరవాణి గొప్పోడు అయ్యుండొచ్చు కానీ మా ఖ్యాతిని మా యొక్క స్థాయిని ఎందుకు తగ్గిస్తూ ఉన్నారన్న బాధ వాళ్ళది. ఇది అందే శ్రీ మాటలలోనే తప్పు ఉన్నది, అంతేగాని కీరవాణిని నియమించడంలో ఎట్లా కూడా తప్పు లేదు. అది ఆ తప్పు కాదు, అది నేను చాలా క్లియర్గా చెప్పిన గతంలో కూడా, 3 రోజుల కింద చెప్పిన, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మరి అట్లంటే బాబు చేసిన పని కూడా గదే కదా, బాబు బిడ్డ చేసిన పని కూడా గదే. కవితమ్మ బతుకమ్మ పాటకు సంబంధించాలి ఎవరికి? మిఠపల్లి అన్నను రచించింది రచన, మిఠపల్లి అన్న తీసుకున్నాడు పాడిండు బాగానే ఉన్నది. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఏఆర్ రెహమాన్ కదా. ఎవరా ఏఆర్ రెహమాన్? తెలంగాణ బిడ్డనా? తెలంగాణ పోరాటంలో ఉన్నాయన్న? తెలంగాణ పోరాటం చూసిన ఆయన చేసిన ఆయన కాదు కదా. మీరంటే వాళ్ళనే, వాళ్ళంటే మీరనే ఏదో గీతం పాడి రిలీజ్ చేసి ఊకునేదానికి ఇక లేదో పంచాయతీ. ఈ పనికిరాని పంచాయతీలే రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి ప్రజా సమస్యల కంటే కూడా. ఇక కేసీఆర్ బాపుకు ప్రత్యేక ఆహ్వానం, దశాబ్ది ఉత్సవాల కోసం బీఆర్ఎస్ అధినేత ఎవరు మాజీ సీఎం కేసీఆర్ బాపును రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించనున్నది. ఉత్సవాల్లో పాల్గొనాలంటూ కేసీఆర్ను ఎవరు రేవంత్ అన్న లేఖ రాసినట్టు తెలిసింది. లేఖతో పాటు అధికారిక ఆహ్వాన పత్రికను కేసీఆర్ బాపుకు అందజేయాల్సిందిగా ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావుకు ముఖ్యమంత్రి రేవంత్ అన్న సూచించినట్టు సమాచారం. శుక్రవారం కేసీఆర్ బాపు కార్యాలయానికి వెళ్ళి లేఖతో పాటు ఆహ్వాన పత్రికను అందజేస్తారని తెలిసింది. ఇక చూడాలి ఇక కేసీఆర్ బాబు, ఆయన ఆల్రెడీ కేసీఆర్ బాబు స్కెడ్యూల్ ఫిక్స్ చేసుకుండు, 3 రోజుల ముచ్చట ఫిక్స్ చేసుకుండు, 1 తారీఖు 2 తారీఖు 3 తారీఖు మొత్తం 3 రోజులు చేస్తారట. ఈ ఏడొస్తే టైం కుదురుతుందో కుదురుతో పాపం. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ అన్న చర్చలట. ఎవరు?
సిపిఎం ఎంఐఎంలతో భేటీపై వివాదం. ఇంకా బీఆర్ఎస్ బీజేపీలకు అందరిని పిలుపు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్లో కూడా ఒక రకంగా కొంత సిగ్గుండాలి. ఇప్పుడు తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలతో అంటే ఈ సిపిఎం ఎంఐఎంలతో భేటీపై వివాదం అంటే దీన్ని ఏమంటారు, మన మునుగోడు ఎన్నికలు వచ్చినప్పుడు సిపిఐతో సిపిఎంతో మీరు పొత్తు పెట్టుకోలే, మరి మీకు అప్పుడు సిగ్గు లేదా? తెలంగాణ వ్యతిరేకించిన పార్టీలు అంటే మీకు అప్పుడు సిగ్గు లేదా? అంటే నేను ఈ మాట అనొద్దు అట్లా, కానీ మీకు అప్పుడు బుద్ధి లేదా? మరి మీకు అప్పుడు జ్ఞానం లేదా? మనం రియాలిటీ మాట్లాడుకోవాలి. మీరు చేస్తే ఓ పని, వాళ్ళు చేస్తే ఓటా. మీరు చేస్తే మంచి, వాళ్ళు చేస్తే చెడు. ఏదో సామెత ఉంటుంది కదా, చేసేవాడిని దూరేవాడిని గబ్బు గుడిసెలు, చేసేవాడిని మళ్ళీ గొప్ప పూజలు అది ఉంటుంది కదా, గీ ముచ్చట గట్లే ఉన్నది. వీళ్ళు ఏమో ఏ వాళ్ళతోటైనా పొత్తు పెట్టుకోవచ్చు, వీళ్ళు ఏమైనా చేయవచ్చు. ఈ సిపిఎం తోటి సిపిఐ తోటి వీళ్ళు మునుగోడులో పొత్తు పెట్టుకునే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడేమో రేవంత్ అన్న సర్కార్ ఆహ్వానిస్తే తప్పంటారు ఎవరు, కేసీఆర్ బాబు. ఇక ఎంఐఎంతో భేటీపై వివాదం. అసలు ఎంఐఎంతో మంచి దోస్తీ ఉన్నదే బీఆర్ఎస్కు కదా. అసలు అసదుద్దీన్ ఓవైసీతో ఎప్పుడు అలా భలే చేసుకునేదే కేసీఆర్ బాబు కదా, కదా కేసీఆర్ బాబు. ఇప్పుడు ఈ సిపిఎంను ఎంఐఎంలను ఆహ్వానిస్తే మీరు తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలకు మీరు ప్రత్యేక ఆహ్వానం ఎట్లిస్తారని చెప్పేసి ఇప్పుడు రేవంత్ అని అంటా ఉన్నారు కదా కేసీఆర్ బాబు. మరి ఈ ఎంఐఎంతో కానీ ఈ సిపిఎంతో కానీ గతంలో మీరు పొత్తు పెట్టుకున్నప్పుడు మీ జ్ఞానం ఎటుపోయింది, మీ బుద్ధి ఎటుపోయింది, మీ ఆలోచన ఎటుపోయిందండి? ఇది తప్పు కాదు కదా, మీరు చేస్తే ఓటి, వాళ్ళు చేస్తే ఓటా. ఇక బీఆర్ఎస్ బీజేపీలకు అందరిని పిలుపాట.